అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల నుండి మైదానపు ప్రాంతాలకు వేల టన్నుల కలప అక్రమ రవాణా జరుగుతుంది. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం వాతావరణం బాగుంటుంది. ఆంధ్ర ఊటి అని భారతదేశంలో అనేక రాష్ట్రాల నుండి ఇక్కడ అందాలు చూసేందుకు వస్తుంటారు. కానీ నేడు మన్యంలో చెట్లు నరికివేయడంతో రానున్న రోజుల్లో ప్రధాన పట్టణాలు ఢిల్లీ మరియు ముంబైలో ఉండే వాతావరణం, మన్యంలో కూడా అలాంటి వాతావరణం సంభవించడం ఖాయం. నేడు మన పాడేరు చెక్పోస్ట్ వద్ద గత కొద్ది రోజులుగా కలపతో ఉన్న లారీ నిలిపివేశారు. దీనికి గల కారణం ఏమిటి అనే విషయం ఆరతీగా పరిమిట్లు లేకపోవడం వలన అని అంటున్నారు. పద్ధతి ప్రకారం రైతులు చెట్లు నరికేందుకు, అలాగే వాహనంలో తరలించేందుకు అక్కడి నుండి బయలుదేరినప్పుడు ఉండాలి అని పలువురు అంటున్నారు. కిలోమీటర్ల ప్రయాణం చేసి ఇప్పుడు పరిమిట్లు లేకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. నేడు లోకంలో ఉన్న పరిస్థితిలో తినే తిండి నుండి తాగే మంచినీళ్లు వరకు కలుషితం అయిపోతున్నాయి. దీనికి తోడు చెట్లు నరకడం వలన పర్యావరణం మారితే మనం పీల్చే గాలి కూడా కలుషితం అవడం ఖాయమనే విషయం అందరికీ తెలిసిందే. దీనివల్ల రానున్న రోజుల్లో గిరిజనులు రకరకాల వ్యాధుల బారిన పడతారు. పసిపిల్లల పరిస్థితి ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ పరిమిట్లు వాహనంలో కలప వేసినప్పుడు ఉండాలా, లేక మధ్యలో ఎక్కడైనా చేయించవచ్చా అనేది సంబంధిత అధికారులు చెప్పే వరకు అందరూ వేచి చూడాల్సిందే. ఏజెన్సీ ప్రాంతంలో రోజు రోజుకి పర్యావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి. దీనికి గల కారణం ఏంటంటే అక్రమంగా చెట్లు నరికివేయడం. భారతదేశంలో ఏజెన్సీ ప్రాంతం అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, ప్లస్ ఏంటంటే నిజంగా ఈ ఏరియాకి కేవలం వాతావరణం బాగుంటుందనే ఉద్దేశంతోనే అనేక మంది మైదాన ప్రాంతాల నుంచి టూరిస్టులు వస్తుంటారు. కానీ నేడు ఈ మన్యులో అక్రమ చెట్లు నరికివేత వలన రాబోయే రోజుల్లో పర్యావరణంలోని అనేక మార్పులు సంభవిస్తాయి. గ్యారంటీగా దీని వలన అనేక వ్యాధులకు గురవడం కూడా ఖాయం. గత 3 రోజులు బట్టి లారీ ఇక్కడ ఉండిపోయింది. వీళ్ళు మేము ఈ వాహనం గురించి విచారణ చేయగా పర్మిట్ లేదని చెప్పారు వాళ్ళు అంటున్నారు. అంటే వీళ్ళు ఎక్కడి నుంచో తెస్తున్నారు, పర్మిట్ లేదనుకున్నప్పుడు, చెట్లు నరికినప్పుడు, చెట్టుకి మామూలుగా వాహనం మీద లోడ్ వేసినప్పుడు పర్మిట్లు ఉండాలి. కానీ మరి ఇప్పటి వరకు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత పర్మిట్లు గుర్తుకొచ్చాయంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే అధికారులు ఎవరో కూడా ఆపకపోతే ఇష్టానుసారం వెళ్ళిపోతారు. లేదు, ఒకవేళ ముందస్తుగా సమాచారం తెలిస్తే ఇలా పక్కన ఎక్కడో ఆపుకుంటారనే విమర్శలు కూడా వెల్లువెత్తున్నాయి. అలాగే నేడు మన ఏజెన్సీ ప్రాంతంలో రహదారుల వల్ల కొన్ని చెట్లు నరికేస్తున్నారు. అంటే అది అందరికీ ఉపయోగపడేది కాదని, కానీ దానితో పాటు భవనాలు కట్టడానికని రకరకాల వాటికి కూడా చెట్లు నరికేస్తున్నారు. దీనివల్ల వాతావరణం అనేక మార్పులు వస్తున్నాయి. దానికి తోడు నేడు ఎప్పుడో మన పూర్వీకులు వేసిన చెట్లు కూడా నేడు అక్రమంగా తరలిస్తున్నాయి. అసలు ఈ అక్రమంగా తరలిస్తున్న కలప ఎక్కడికి, అసలు దీని వెనకాతలు ఎవరున్నారు ఏటనేది అర్థం కావడం లేదు. దయచేసి సంబంధిత అధికారులు ఒకటే గుర్తించుకోండి, మన ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు ఎల్లవేళ్ళ చల్లగా ఉండాలంటే, ఎటువంటి వ్యాధులు బారిన పడకుండా ఉండాలంటే దయచేసి ఈ చెట్లు నరికివేతని ఆపండి పలువురు కోరుతున్నారు. ప్రస్తుత రోజుల్లో మనం తినే తిండి, తాగే నీరు అన్నీ కలుషితమే. కానీ గాలి కలుషితమైందంటే మాత్రం నిజంగా అది ప్రాణాలు కోల్పోవడం అనేది కాదు. నేడు మన ప్రాంతంలో అనేక మంది చెబుతున్నారు అసలు ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, అసలు ఏడు చేస్తున్నారు, అసలు మన మన్యం ఎందుకు ఇలా పర్యావరణంలో మార్పులు తేరడం గల కారణం కేవలం చెట్లు నరికివేత అని చెప్పి వాళ్ళు బల్ల గుద్దినట్టు చెప్తున్నారు. అయినా ఎవరూ పట్టించుకోవట్లేదు. అసలు నిజంగా నేడు పర్యావరణంలో ముప్పు అయితే మాత్రం రాబోయే రోజుల్లో కావడం ఖాయం, కంపల్సరిగా వస్తుంది. దీనివల్ల గిరిజనులు కూడా అనేక ఇబ్బందులు గురవడం కూడా ఖాయం అనేది కూడా కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకుంటారా, లేక ఇలా విచ్చలవిడిగా వదిలేస్తారన్నది వాళ్ళకే వదిలేద్దాం. ఇదే అబ్బా.